वेलकम टू वैए टीवी मैं प्रस्तमें एलबी नगर कर्मन घट उन्ना सो इक चूस शिशु अभिवृद्धि सेवा पधकम अंगनवाड़ी केन्द्र मंडलम एलबी नगर ग्राम कर्मन घटन इकड़ सो इक अंत चूरला ने पालवाड़े चेटे पालवाड़ेटो सो इन अंगनवाड़ी केन्द्र पिछले जरूरत वाली सदपाया करेक्ट वस्तना लेवा चिन्ह मुद्द मुद्द पिल वाले अड़क तेसकदा इक अंगनवाड़ी टीचर उपड़ सो इन मैं बैठते चूसा विजुअल वाले अड़क तेज नमस्ते अम्मा नमस्ते पेर चपंडी ना पेर श्रीलता मैडम स्कूल कर्मनगढ़ शुभोदय कॉलनी इयर्स गवर्नमेंट प्राइवेट సగం సెంట్రల్ గవర్నమెంట్ సగం స్టేట్ గవర్నమెంట్ రైట్ ఓకే ఎట్లా అంటే ఫుడ్ ఎంత మంది పిల్లలు ఉన్నారు ఎట్లా ఫుడ్ ఆర్గనైజ్ చేస్తున్నారు మరి ఎగ్స్ పెడుతున్నారు ఎగ్స్ ఇస్తున్నాం అన్ని అన్ని ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా పిల్లలకి ఎట్లా వస్తున్నారు ఎంత మంది స్ట్రెంత్ ఎంత ఉంది 30 మెంబర్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెం పక్కన ప్రైమరీ స్కూల్ వాడింది కాబట్టి కొంచెం తక్కువయ్యారు అట్లైనా మా పిల్లలు మాకే వస్తారు పిల్లలకి అంటే ఫస్ట్ అడుగు పెట్టేదే మీద అట్లా మనం ఖచ్చితంగా విద్య అనేది చాలా అవసరం చిన్న పిల్లలు ఎంత పిల్లలకైనా వాళ్ళ పిల్లల ముద్దే అడుగు పెట్టింది ఎట్లా వాళ్ళకి అంటే ఎట్లా నేర్పిస్తా అంటే ప్రవర్తన నేర్చుకునే మీ దగ్గరే ఒక టీచర్ దగ్గర గురువు అంటే మనం ఫస్ట్ మొక్కేది వాళ్ళకే మనం ఎట్లా ఏం నేర్పిస్తారు వాళ్ళకి వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తాం సంభాషణ అంశాలు అంటే సంభాషణ అంశాలు అంటే కొన్ని అంశాలు ఉంటాయి డే మంత్లీలో 2 ఉంటాయి గుడ్ హ్యాబిట్స్ అయినా 2 ఉంటాయి సంభాషణ అంశాలు 2 ఉంటాయి కథ ఉంటుంది దాన్ని 7 విధాలుగా చెప్తాము పాటలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఏబిసిడి నా సంసిద్ధత కూడా ఉంటుంది నేర్చుకుంటారా మరి మీరు చెప్తుంటారా పిల్లలు చెప్తే వింటారు అల్లరి చేస్తుంటారు కదా ముందు ముందు పిల్లలు మరి అవితో కంట్రోల్ అవుతుందా అల్లరి చేసినా సరే నేను ఈ కథ చెప్తాను రా అంటే కథ చెప్తుంది టీచర్ అని చెప్పి కూర్చుంటారు వాళ్ళు అన్నం అన్నము పప్పు బాయిల్డ్ ఎగ్ ఇస్తాము డైలీ డైలీ బాయిల్ తెలంగాణ వచ్చినాక మనకి రెగ్యులర్గా వస్తున్నాయా లేదా ఇంత ముందే ఉండేనా అంటే స్టార్టింగ్ నుంచే వస్తున్నాయి అప్పటి నుంచి గుడ్లు ఇవన్నీ వస్తాయి అప్పటి నుంచి పిల్లలకి ఇవ్వము గర్భిణీలకు బాలింతలకు ఇస్తాం మిల్క్ ఇస్తారా ఇప్పుడు ఇలా కూడా ఇస్తాం గర్భిణీలకు బాలింతలకు బరువు తక్కువగా ఉన్న ఓకే ఆరోగ్య లక్ష్మి మిల్క్ ఇంకేం కావాలంటే మీకు ప్రధానంగా ఏమేమి సమస్యలు ఏమైనా సమస్యలు ఉన్నాయి దాంట్లో పిల్లలకి ఆడుకోవడానికి కొంచెం ప్రీ స్కూల్ ప్లే ఆడుకోవడానికి మెటీరియల్ లేదు ప్లే గ్రౌండ్ ఉంది దానికి ఒక కాంపౌండ్ వాల్ కట్టిస్తే అందులో గేమ్స్ ఆడుకోవడానికి అవి కొన్ని సదుపాయాలు ఉంటే ఆడుకోవడానికి బాగుంటుంది వాష్రూమ్ ఉందా ఇక్కడ వాష్రూమ్ లేదు మేడం మరి ఎక్కడ వాడుతున్నారు పిల్లలు బయటనే వెళ్తారు బయటనే వాడుతారు అంటే మీరు ఎప్పుడన్నా ఎమ్మెల్యే దృష్టి కానీ కార్పొరేట్ దృష్టి తీసుకెళ్ళారా తీసుకెళ్ళినాం చేస్తామని చెప్పారా వాళ్ళు అంతే చేస్తాం అంటే ఇంకేం లేవు ఇందులో ఏం లేవు ఇంకా ఆడుకోవడానికి ఫెసిలిటీస్ ప్లస్ కొంచెం ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి కొంచెం కంటైనర్స్ అలాంటి స్టాండ్స్ కొంచెం టిన్నులు లాంటివి అలాంటివి ఇస్తే బాగుంటుంది ఎలుకలు అవి వస్తాయి అట్లా రైస్ బ్యాగులు అట్లా ఉంటాయి కదా కొంచెం ఎలుకలతో బాధనే ఉంది కొట్టే అవకాశం ఉంది కానీ స్టోర్ చేసుకోనికి బిన్ అంటే చిన్న చిన్న డబ్బాలు స్టీల్ డబ్బాలు లాంటివి అట్లాంటివి ఇస్తే బాగుంటుంది ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి రైస్ కాకుండా సరే దాల్కి ఆయిల్కి అవి స్టోర్ చేసుకోవడానికి ఇస్తే బాగుంటుంది ఇక్కడ అంటే కొంతమంది ప్రధానంగా గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఫుడ్ వాళ్ళకి రెగ్యులర్గా పెడుతున్నామని చెప్తున్నారు సో మన తెలంగాణ ప్రభుత్వం అంటే వచ్చిన తర్వాత అంతకుముందు నుంచి కూడా ఉంది బట్ ఇక్కడ వచ్చి తినడానికి అంటే మహిళలు కూడా కూర్చున్నా వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మేడం పేరు చెప్పు నాన్న ఈశ్వరి ఈశ్వరి ఎన్ని మంత్స్ ఇప్పుడు 7 మంత్స్ 7 మంత్స్ ఓకే రైట్ ఎట్లుంది హెల్త్ ఎట్లుంది బాగానే ఉంది అంటే ఇక్కడ ఒక అంగన్వాడి స్కూల్లోనే కనీసం భోజనం చేయడానికి వస్తున్నావు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా పనిచేస్తున్నా లేదు ఎందుకు గవర్నమెంట్ కేసీఆర్ ఇన్ని కట్టించిండు చెకప్ కోసం ఇన్ని పెట్టిండు మామూలుగా డెలివరీ అవ్వడానికి కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కూడా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ పని చేయడానికి ఫస్ట్ వాళ్ళని అక్కడ పెట్టిండు కొన్ని ఇయర్స్ చేయాలని మరి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రైవేట్ మెడిసిన్ అయితే కొంచెం గవర్నమెంట్ బాగాలేవా అది కూడా బాగుంటుంది డెలివరీ ఎక్కడైతే తప్పు అది ఆంధ్రాలో మాది ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ కదా ఓకే ఆంధ్ర అంటే తెలంగాణ కాకుండా ఆంధ్ర అయినా సరే మా వాళ్ళు విలిచి పుట్టు పెడుతురా పర్లేదు మా వాళ్ళు అంటే మాకేం అట్లేదు లేదు అనేదే భేదం మాకేం లేదు బట్ కానీ
ఓకే హెల్త్ అయితే మంచి కేర్ తీసుకుంటున్నారు కదా ఆ కేర్ తీసుకుంటున్నా ఏమన్నా చేంజ్ అవాలా దీంట్లో ఏమన్నా అంగన్వాడీ బానే ఉంది బాగుందా ఫుడ్ మంచి పెడతారా ఆ పెడతారు టీచర్ గులుగుతదా మీరు వస్తే ఏం లేదు పెడతారు ఏం లేదు కదా మంచి పెడతారు పెడతారు ఆట వస్తున్నారా అంతేనా రమీకో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇస్తారంటే బాయిల్డ్ ఎగ్ ఇస్తారు బాయిల్డ్ ఎగ్ వచ్చి రోజు తినేసిపోవాలా ఫుడ్ ఇంకా సాంబారు ఇంకా మిల్క్ ఇస్తారు మిల్క్ సాంబారు ఫుడ్ పప్పు ఎగ్ అంతే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం నా పేరు లక్ష్మి నా 7 మంత్స్ ఇప్పుడు ఇక్కడ కూడా ఫుడ్ బాగానే ఉంది నేను కూడా గవర్నమెంట్ హాస్పిటల్నే చూపించుకుంటున్నా అక్కడ కూడా చెకప్లు కానీ మంచిగానే మంచిగా చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే భయపడేది ఎప్పుడు 10 సంవత్సరాల ముందు అప్పటి నుంచి అంటే ఎంతమంది పిల్లలు మీకు మామూలు ఒక పాప ఇప్పుడు ఎక్కడ డెలివరీ అయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్ నార్కర్నూలు మాది గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే ఉందా వసతులు ఎట్లున్నా బాగున్నాయి మేడం తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ ఉందా తెలంగాణ వచ్చినాక మంచిగానే ఉంది మేడం ఒక్క ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా జాబులు రావట్లేదు కానీ అన్ని వసతులు బాగానే ఉండి హాస్పిటల్ ముఖ్యంగా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ హాస్పిటల్ పోతే మంచి స్పందిస్తారా బాగానే స్పందిస్తారు మేడం గవర్నమెంట్ దాన్ని చూపించుకోవాలి అమ్మో గవర్నమెంట్ దానికి అంటారు అట్లేమైనా ఉందా ఏం లేదు మేడం ఏం లేదు మంచి నీట్ ఉంది డాక్టర్లు బాగానే ఉంటారా ఇప్పుడు బాగానే ఉంటారు ఇంతకుముందు ఉండకపోయే డాక్టర్లు అవైలబుల్ ఉంటారు ఇప్పుడు ఉండకపోయేది ఇప్పుడు ఉంటారు అంటే కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అంతే మంచిగానే ఉంది మేడం అప్పుడు ఉన్నప్పుడు ఉండపోయేది ఉండపోయేది ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే కొంచెం అంటే అవేర్నెస్ లేకపోయేది ఇప్పుడు అందరికీ ఉంది స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఏదన్నా ఉన్నా కానీ తొందర తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వసతులు బాగానే ఉన్నాయి కేసీఆర్ కిట్ ఏమన్నా వస్తుందా వచ్చింది మేడం వచ్చింది మేడం థ్యాంక్ యూ అమ్మా నమస్తే మేడం ఎన్ని మంత్స్ రా ఇప్పుడు 7 మంత్స్ అంటే డైలీ వస్తావా ఫుడ్ డైలీ పెడతారు డైలీ వస్తారు డైలీ పెడతారు ఇక్కడ ఇక్కడ ఉంటావా నువ్వు ఎక్కడ ఉంటావు కర్మన్ఘట్ ఇక్కడనే ఉంటా శుభోదయ ఏం పేరు నీ పేరు అనురేఖ అంటే ఏమన్నా చేంజ్ ఇలా ఫుడ్ కానీ ఏదన్నా అంటే చేంజ్ ఏమన్నా కావాలా చేంజ్ అంటే ఏమన్నా మీకు ఏమన్నా అంటే మీరు వచ్చినప్పుడు వసతులు ఏమన్నా తక్కువ ఉన్నాయా ఏంలో నాకైతే మంచిగానే ఉన్నాయి మంచిగా పెడతారు మంచిగానే పెడతారు మంచిగా ఉంది ఇప్పుడు మీకు అంటే మంచిగా ఉంది కాబట్టి వచ్చి తింటుంది మంచిగా ఉంది కాబట్టి వచ్చి తింటుంది లేకపోతే రారు కదా ఎందుకు రాము లేకపోతే రారా ఇక్కడ ముద్దు ముద్దు చిన్న చిన్న పిల్లలు బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు ఫస్ట్ వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ అనగానే మనం అంగన్వాడీ స్కూలే చూస్తాము సో వాళ్ళ టీచర్ కూడా ఎంత కేర్ తీసుకుంటారని చెప్పేసి పిల్లలు అడుగుదాం వాళ్ళకి యాక్టివిటీస్ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నేర్పిస్తామని చెప్తున్నారు నమస్తే నమస్తే హాయ్ హాయ్ ఓకే వాట్ ఈస్ యువర్ నేమ్ ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏం పేరు మాట్లాడేయాలా ఇంట్లో మస్తాలు చేస్తావుగా మాట్లాడాలి ఏం పేరు అన్నా పప్పియా పప్పియా మీ మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ పోయింది గట్టి మాట్లాడు ఏం చేస్తున్నానా ఇంట్లోనే ఉందా ఇంట్లో ఉండి నేను చూస్తలేదా మీ మమ్మీ మమ్మీ ఉంది అవునా మరి స్కూల్కి ఎందుకు వెళ్తుంది నీ మమ్మీ ఇంట్లోనే ఉంచాలి కదా నేను స్కూల్ పంపిస్తుందా కష్టమవుతుందా స్కూల్ కష్టమవుతుందా అవునా కష్టమైన స్కూల్ వెళ్తుందా మీ మమ్మీ వినకుండా వెళ్తుందా మానేస్తా అని చెప్పలేను చెప్పినావా వింటలేదా మనం చెప్దామా మరి గట్టి చెప్దాం ఈసారి గట్టి చెప్దాం ఈసారి అవునా సరే ఏం చెప్తారు స్కూల్లో టీచర్ మంచిదేనా ఏం చెప్తారు టీచర్ ఏం చెప్తుంది చెప్పు ఏం నేర్పించింది నీకు మస్తు మాట్లాడుతుండు ఏం పేరు నీ పేరు విరాట్ విరాటా విరాట్ కోహ్లీ అను విరాట్ లెక్క ఆడతావా మరి ఇంకా గుడ్ హ్యాబిట్స్ చెప్పనా గుడ్ హ్యాబిట్స్ చెప్పు టీచర్ నేర్పిస్తారా డైలీ చెప్పండి చెప్పు స్కూల్ బాగుందా ఈ టీచర్ కొడుతుందా కొట్టదా బాగా చూసుకుంటుందా ఫుడ్ పెడుతుందా గుడ్లు ఇస్తుందా మీకు గుడ్డు తింటున్నావా లేదా రోజు అందుకే గుడ్డు లెక్క అవుతున్నావా స్కూల్ మీ అమ్మ బొమ్మంటుందా నువ్వే ఇష్టంతో వస్తున్నావా మీ మమ్మీ బాగుంటుందా స్కూల్కి నీకు ఇష్టం లేదా స్కూల్కి రావడం ఇష్టం లేదా స్కూల్కి రావడం ఇష్టమా
ఓకే, నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు చెప్పు. డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, టీచర్ అవుతావా, యాక్టర్ అవుతావు, ఏమవుతావు చెప్పు. డాక్టర్ అవుతావా, ఏమవుతావు? డాక్టర్ అయితా. ఓ, డాక్టర్ అయితావా? అయితే మస్తు చదవాలి, జుట్టు అంతా ఊడిపోతుంది మరి. డాక్టర్ అయితావా? ఇంకా చిన్న నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు చెప్పు. పోలీస్ అవుతావా? ఓ, పోలీస్ జాబ్ చేస్తావా నువ్వు? వీళ్ళ డాడీ పోలీస్. ఆల్ ది బెస్ట్. గుర్తుకొస్తావా? ఇక మిగతా మర్చిపోయినావా? కూరగాయలు. ఏం పేరు నీ పేరు? విరాట్. విరాటా? ఏ విరాట్ అసలు ఇరగదీస్తున్నాడా? అంతేనా? చెప్పు అసలు ఎందుకు వచ్చినావు స్కూల్కి? నువ్వేం చెప్పినావు? స్కూల్కి పోవని చెప్పిందా? నీకు ఇష్టం లేకపోయినా చదువుతుందా స్కూల్కి? ఇష్టం లేదా? స్టేడియం ఇష్టమా? ఆహా, స్కూల్కి రావు కానీ స్టేడియం పోతావా? ఏం ఆడతావు? క్రికెట్ ఆడతావా? పెద్ద అయినాక ఏమవుతావు? పెద్ద స్కూల్ పోతావా? ఏమవుతావు? కలెక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఏమవుతావు? టీచర్ అవుతావా? ఏమవుతావు? హీరో అవుతాం. హీరో అవుతావా? ఓకే, సినిమా హీరో అవుతావా? అయితే చదువుతాను, పెద్ద పర్లేదు దానికి, సరేనా? సో వీళ్ళకు మౌలికంగా కొన్ని సదుపాయాలు లేవు, అన్నీ మాకు ఆల్మోస్ట్ వస్తున్నాయని చెప్తారు. వాళ్ళకి స్పాన్సర్ ఏం లేవు, వాళ్ళకి స్పాన్సర్ చేయడానికి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. పేరు చెప్పండి. నా పేరు గ్యారాల శ్రీకాంత్ గౌడ్ మేడం. ఎక్కడ ఉంటారు మేము? ఇక్కడ కర్మంగారి శుభోదయ కాలనీలో ఉంటాం. అంటే ఇక్కడ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ అంటే ఇక్కడ పిల్లలకు కొద్దిగా సౌకర్యం సరిగా లేదు కాబట్టి గవర్నమెంట్ ఎటువంటి పట్టించుకోలేరు. ఉన్నా కానీ కానీ వాళ్ళది ఏందో వాళ్ళు వస్తూ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మిగతాది ఏమి ఇవ్వట్లేదు. కార్పెట్స్ లేవు, పొయ్యి సరిగా లేదు, అక్కడ రైస్ కుక్కర్ సరిగా లేదు కాబట్టి స్పాన్సర్ చేద్దామని మేము పట్టుకొచ్చాం. రైస్ కుక్కర్ ఒకటి, గ్రీన్ మ్యాట్. పిల్లలు కింద కూర్చోరు కాబట్టి చలికాలం వాళ్ళు పేరెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్రీన్ మ్యాట్, స్టవ్, రైస్ కుక్కర్, ఫ్యాన్. ఏం మారాలి వ్యవస్థలు? అసలు ఏం మారాలి వ్యవస్థనే? చాలా మారాలి మేడం వ్యవస్థ. తెలంగాణలో వ్యవస్థ చాలా మారేది ఉంది. మన విద్య నేర్చుకోవడానికే దీంట్లో ఉన్నాం. మరి విద్య మీరు మారాలి ఏం లేదు, గవర్నమెంట్ కాంగ్రెస్ అంటే తెలంగాణ గవర్నమెంట్ చేస్తలే అంటారు. విద్య, వైద్యం, కరోనా టైంలో వైద్యం ఎంత కాస్ట్లీ అయిందో తెలుసు. విద్యకైతే కనీసం ఎల్కేజీ యూకేజీ పిల్లలకి 120,000 కడుతున్నాం. అదే మీరు కూడా కడుతుండొచ్చు మేబీ. మనం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళం ఒకప్పుడు, మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణలో స్కూల్లో తెలంగాణ స్కూల్ వెళ్దామన్నా భయపడుతున్నారు పిల్లలు. అక్కడ ఫుడ్ సరిగా లేదు, ఫుడ్ తిందామన్నా కానీ అందులో నుంచి జిల్ల పురుగులు, ఆ పప్పు వేసుకుందామన్నా అందులో రాళ్ళు రావడము, ఆ ఫుడ్ అనే పైస అది ఒక పెద్ద కాంట్రాక్ట్ మేడం. అది అది తెలంగాణలో అదొక గురుకులు దాంట్లో ఇస్తున్నాం, మేము అన్ని పెడుతున్నాం అంటున్నారు. గురుకుల వాళ్ళు ఇస్తున్నారు అని చెప్తే అంతమంది బయటికి ఎందుకు వస్తారు? అంతమంది రాలేరు కదా బయటికి. ఎవరెవరు ఉన్న పిల్లలు బయటికి రావడం జరిగింది. అక్కడ పేరెంట్స్ వచ్చి అక్కడ కొట్లాటలు చేయడం జరిగింది. ఎన్ని చూసాం ఇక్కడ ఇబ్రహంపట్నంలో ఒక గురుకుల హాస్టల్ ఉన్నది, అక్కడ ఎంత పెద్ద గొడవ అయ్యింది. అది పిల్లలకి సరిగా తిండి పెడతలేరు, సరిగా చదువు చెప్తలేరు. అంటే ఇంతమంది మేనిఫెస్టోలు లేని కొత్తగా ఇడ్లీ టిఫిన్ అని యాడ్ చేసిరు కొత్తగా, మరి ఎందుకు ఎలక్షన్ వచ్చిందని యాడ్ చేసిరా? ఇది ఎలక్షన్ కారణమే యాడ్ చేసిర్రు. ఇప్పుడు మా గల్లీలో ఇక్కడ స్టేట్ వెళ్తే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నది ZPHS కర్మంగడ్లో, అక్కడ వెళ్దాము. అక్కడ టిఫిన్ పెడుతురంట, ఉప్మా చేస్తే అది సాంబార్ కూడా నయమంట, ఉప్మా కంటే సాంబార్ నయమంట. ఆ పిల్లలు పాపం వాళ్ళ ఎవరన్నా టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చినప్పుడు, టీఆర్ఎస్ లీడర్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళకు
మంచి మంచి పంపిస్తారు. ఇక్కడ పక్కకు ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఆర్డర్ చేసి అక్కడ పంపిస్తారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు వెళ్ళిపోయినాక సేమ్ యాస్టిస్ సేమ్ యాస్టిస్గా నడుస్తుంది. ఫుడ్ కూడా అట్లనే ఉంటుంది మేడం. ఒకసారి మీరు కావాలంటే ఒకసారి ఇంటర్వ్యూ మాకు మీకు కావాలంటే నేను చేపిస్తాను. సేమ్ అదే మాదిరిగా నడుస్తుంది ఇక్కడ. రైట్. అంటే మరి ఎందుకు విద్యా వైద్యం మీద ఎవరు నోరు ఎందుకు మెదుపుతలేరు? ఇప్పుడు మేనిఫెస్టో పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఇచ్చారు అందరు గ్యారంటీ అని. మరి ఇది ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు మారుస్తలేం? పక్క దేశాలలో ఫ్రీ ఉంది, మన దేశంలో ఎందుకు ఫ్రీ ఇస్తలేరు? ఇప్పుడు తెలంగాణలో అంటే నలుగురే, ఆ నలుగురిని మించి ఏ మినిస్టర్ అయినా నోరు తెరుస్తాడా? ఏ కాన్సెన్స్ ఎమ్మెల్యే నోరు కాదు. భారతదేశంలో ఎక్కడ విద్య ఫ్రీ లేదు, మన తెలంగాణ ఒక్కటే కాదు, బయట దేశంలో ఇప్పుడు యూఎస్లో కానీ అక్కడ కానీ విద్యా వైద్యం అందరికీ ఫ్రీ. అది ఎక్కడున్నా మన దేశంలో ఎందుకు లేదు అట్లా? ఇక మన దేశం అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయితే 101% కావచ్చు. కాంగ్రెస్ వస్తే మీరు చేంజ్ 101% చేంజ్ చెప్పిస్తాం. విద్యా చేంజ్ చేస్తారు ఖచ్చితంగా 101%. రైట్. ఓకే, మీకు ఏమన్నా ట్రస్ట్ ఉందా? ట్రస్ట్ ద్వారా ఏమన్నా చేస్తారు? ఏం లేదు మేడం, ట్రస్ట్ ఏం లేదు. అంటే పిల్లలకి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది, చిన్న పిల్లలు అనిపిస్తున్నారు? అంతే మేడం. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మానవత దృక్పథంతో సో ఇలాకైతే కనీసం కొంచెం మౌలిక సదుపాయాలు కూడా చాలా ప్లేస్లలో లేవు. వాళ్ళు వచ్చినప్పుడే అక్కడ ఆ ప్లేస్లలో వాళ్ళు కొత్తగా టిఫిన్స్ ఆర్డర్ చేసి ఇస్తున్నారు. కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్లస్ గవర్నమెంట్ అంటే ఉండే దాంట్లో మినిమం మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పేసి సో ఇక్కడ ఉన్న వ్యక్తి, ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తి వాళ్ళ ఇబ్బందులు చూసి వాళ్ళకి కుక్కరు కొన్ని వాళ్ళకి ఏం అవసరం ఉంటాయో అత్యవసర వస్తువులు వాళ్ళకు స్పాన్సర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. కెమెరామ్యాన్ విజయ్తో నేను మిరీష్కరెడ్డి.